హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాయల్స్ కిచెన్ నేను మీ శ్రీదేవి ఈరోజు మన రాయల్స్ కిచెన్లో రాయలసీమలో ఎంతో ఫేమస్ అయిన నాటుకోడి పులుసు రాగి రాగిసంగటి నాటుకోడు పులుసు రాగి రాగిసంగటి కాంబినేషన్లో తిన్నారంటే నాన్ వెజ్లో మీకు ఎన్ని వెరైటీస్ పెట్టినా ఇదే ది బెస్ట్ అంటారు ఒక్కసారి తిన్నారంటే ఈ రెసిపీకి ఫిదా అయిపోవాల్సింది ప్రిపరేషన్లకు వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ముందుగా చికెన్ రెండుసార్లు బాగా కడిగి పక్కన పెట్టండి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కడిగి పెట్టుకున్న చికెన్ వేయండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కల్లుప్పు ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలిపి మగ్గించండి ఇలా చేయడం వల్ల చికెన్ నీచువాసన అస్సలు రాదు ఈ ప్రాసెస్నే ఆయిగిల వేయడం అంటారు ఆ తర్వాత ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు స్టవ్ ఫ్లేమ్ను సిమ్లో ఉంచుకుని మూత పెట్టి ఉడికించండి ఇందులో ఉన్న నీళ్ళు ఎగిరిపోయేలోపు మసాలా కోసం స్టవ్ వెరిగించి ఒక పాన్ పెట్టి ఇందులోకి చిన్న కప్పుతో హాఫ్ కప్పు ధనియాలు వేసి వేయించండి ఇవి దోరగా వెరిగేటప్పుడు కొద్దిగా చెక్క రెండు మూడు లవంగాలు కూడా వేసి వేయించి పక్కన పెట్టండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని సన్నగా తరిగిన కొబ్బరి చిన్న కప్పుతో త్రీ ఫోర్త్ కప్పు వేసుకోండి ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు పది ముక్కలుగా చేసుకున్న రెండు ఇంచులు అల్లం గసగసాల రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేయండి తర్వాత ముందే వేయించుకొని పెట్టుకున్న ధనియాలు చక్కా లవంగాలతో పాటు రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేయండి ఆ తర్వాత తగినంత కొత్తిమీర పుదీనాను కూడా వేసి మధ్యలో నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని హాఫ్ కప్పు వేసి వేయించండి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక టమాటా ముక్కల్ని హాఫ్ కప్పు వేసి బాగా వేయించండి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా ఆయిగిల వేసుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం ఒకసారి కలపండి తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను వేసి తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించండి మరి ఎక్కువ నీళ్లు వేసుకోకండి పులుసు చిక్కగా ఉంటేనే ముద్దలోకి చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత కుక్కర్కి మూత పెట్టి సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి ఆయిగిళ్ళ వేసాం కాబట్టి ముక్కలు త్వరగా మెత్తబడవు చికెన్ ఉడికేలోపు సంగటి కోసం ఒక గ్లాసుడు రేషన్ బియ్యం తీసుకొని కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టండి రేషన్ బియ్యం వల్ల రాగి సంగటి మంచి జిగి వచ్చి ముద్దలు చేయడం ఈజీ అవుతుంది తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టి బియ్యం మెత్తగా ఉడికిన నీళ్ళు పోసుకొని అంటే సుమారుగా గ్లాసు బియ్యంకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని మరిగించండి ఇవి బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించండి ఇలా అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత గంజి ఇందులో కొద్దిగా ఉన్నప్పుడే ఇందులోకి ఒక కప్పు రాగి పిండి వేసి మూత పెట్టేయండి ఆవిరికి పిండి మొత్తం బాగా ఉడికిపోతుంది ఐదు నిమిషాల పాటు పిండి ఉడికిన తర్వాత స్టవ్ పై నుంచి కిందికి దించి గిన్నెకి చుట్టూ క్లాత్ వేసుకొని కాళ్ళతో గిన్నెను గట్టిగా పట్టుకొని సంకటికరతో ఉండలు లేకుండా మొత్తం కలపండి ఇలా మొత్తం పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకోండి ఈ ప్లేట్పై నాకు రేకుని చూశారు కదా దాన్ని ఏమంటారో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఇలా దించుకున్న సంఘటన మరొకసారి సంకటికర్రైతో మొత్తం కలిపి ఇలా బిల్లతో సంఘటన తీసుకొని పీటపై వేయండి తర్వాత ఇదే బిల్లతో మొత్తం సంఘటన ఇలా బాగా కలపండి కొంతమంది ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఉడికించుకొని ప్లేట్లా వేసేసుకొని తినేస్తారు ముద్దలు కట్టుకొని తింటేనే చూడటానికి బాగుంటుంది రుచి కూడా ఇన్బడిస్తుంది ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నీళ్లు పెట్టుకొని మధ్య మధ్యలో చేయి అద్దుకుంటూ ఈ సంగటిని కావలసినంత సైజులో ఉండలు చుట్టుకోండి ఇలా మధ్యలో నీళ్ళు అద్దుకుంటూ కావాల్సిన సైజులో రాగి ముద్దలు చుట్టేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇదే ప్రాసెస్లో మిగతా ముద్దలన్నీ కూడా చేసేసుకోండి ఈలోపు చికెన్ ఉడికిపోయి ఉంటుంది ఒక ప్లేట్ తీసుకొని ముద్దతో పాటు నాటుకోడి పులుసు వేసుకొని ఉల్లిపాయలు నంచుకొని తినేయండి అంతేనండి ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు రాగిసంగటి రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్